జగన్ సర్కారులో చంద్రబాబు కోవర్టులు, వారేం చేస్తున్నారో తెలుసా? జగన్కు చంద్రబాబుకు పడదని అందరికీ తెలిసిందే. ఇది యుగాల నాటి వైరం, తండ్రి కాలం నుంచి వస్తున్న రాజకీయ సమరం. ఎప్పటికైనా జగన్ సీఎం అవుతాడని ముందే ఊహించిన మేధావిగా చంద్రబాబుని చెప్పుకోవాలి. చంద్రబాబు ఎంత తెలివిగా జగన్ని కార్నర్ చేశారంటే, జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజు నుంచే టార్గెట్ చేశారు. మొత్తానికి జగన్ సీఎం కాకుండా లేట్ చేయగలిగారు తప్ప ఆపలేకపోయారు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు. అలా ఇలా కాకుండా బంపర్ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి పీఠం పట్టేశారు. అయితే గత 4 నెలల పాలన గమనిస్తే జగన్ సర్కార్ విజయాలు చాలానే ఉన్నాయి. అయితే అవి మొబ్బుల్లా తేలిపోయేలా చేసే రాజకీయ చాణక్యం మాత్రం చంద్రబాబుదే. జగన్ సర్కార్లో చీమ చిటుక్కుమంటే చంద్రబాబుకు ఇట్టే తెలిసిపోతోంది. చంద్రబాబు మరి రాజకీయ గండరగాండెడు. జగన్ సర్కార్ పేరుకు ఉన్నా చంద్రబాబు భక్తులు అందులో మెజారిటీ ఉన్నారని అంటున్నారు. సచివాలయం నుంచి వివిధ విభాగాల వరకు కీలక స్థానాల్లో ఉన్నవారు చంద్రబాబుకు వీర విధేయత ఇంకా ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. వారి దయచేతనే వైసీపీని అభాస్ చేయడానికి చంద్రబాబుకు లెక్కలేనన్ని ఆయుధాలు వచ్చేస్తున్నాయని కూడా చెబుతున్నారు. ఇసుక కొరత నుంచి కరెంటు కష్టాల వరకు వైసీపీ సర్కార్కి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే చేస్తున్నారనేది ఇప్పుడు చర్చగా ఉంది. కరెంటు కష్టాలు జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మొదలయ్యాయి. అవి అనధికార కోతలు. అయితే ప్రభుత్వం తెలుసుకుని రిపేర్లు చేసుకునేలోగానే జనంలోకి కొంత అసంతృప్తి వెళ్ళిపోయింది. నాడు జగన్ సామాజిక న్యాయం పేరిట మంత్రులను తీసుకోవడం, 5 డిప్యూటీ సీఎంలకు అవకాశాలు ఇవ్వడం వంటివి మరుగున పరిచేలా నాడు కరెంటు కోతలు ముందుకొచ్చాయి. ఇప్పుడు సరిగ్గా దాదాపుగా 1.5 లక్షల సర్కారీ జాబ్స్ జగన్ ఒక్కసారికి ఇస్తున్నారు. ఆ క్రెడిట్ ప్రభుత్వానికి దక్కకుండా ఎల్లో మీడియా ఎన్ని వేషాలు వేయాలో అన్నీ వేసింది. అవి పారకపోవడంతో ఇప్పుడు కరెంటు కొరతను తీసుకొచ్చారు. అయితే ఈ కోతల వెనక ఎవరున్నారు? ఒకవేళ బొగ్గు కొరత ఉంటే ముందుగా సర్కార్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు? పవన సౌర విద్యుత్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు కూడా అలర్ట్ చేయకుండా చేసిందెవరు? దీని వెనక కూడా రాజకీయం ఏంటన్నది మదించే పనిలో ఇప్పుడు వైసీపీ సర్కార్ ఉంది. ఇక్కడ మాట, జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సచివాలయ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందన్న సమాచారం కూడా జగన్ కొలువులో కీలక అధికారుల నుంచే వెళ్లిందన్న ప్రచారం ఉంది. మొత్తానికి కొత్త సీఎంగా జగన్ వచ్చినా చంద్రబాబు భక్తులకు మాత్రం చంద్రబాబే సీఎంగా అనిపిస్తున్నారేమో. జగన్ అలర్ట్గా లేకపోతే గబ్బు పట్టినందుకు అంతా రెడీ చేస్తున్నారన్నమాట.